వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణ బీజేపీలో గమ్మత్తు రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. బండి నాయకత్వంలో తెలంగాణ గ్రాఫ్ పెరగదని, గెలవదు అని, కనీసం డబుల్ డిజిట్ తో కూడా ఎమ్మెల్యేలు గెలవరని నానా హైరాణ పడి పాపం ఢిల్లీకి పోయి ఆగ మేఘాల మీద బండి సంజయ్ పై ఉన్నవి లేనివన్నీ చెప్పి ఏం చెప్పారో తెలియదు గాని, మొత్తానికి బండినైతే పక్కకు జరిపి కిషన్ రెడ్డి పదవిని ఎక్కిండు. బండి నాయకత్వం దిగిన తర్వాత పార్టీలో ఆ ఊపు తగ్గింది అనే మాట జనాల్లో నుంచి వస్తున్న మాట. కనీసం బండి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఉంది అనేది కొంతంత మందికి కనిపించేది. కానీ ఇప్పుడు బీజేపీ పరిస్థితి కిషన్ రెడ్డి ఎక్కిన తర్వాత అగమ్య గోచరంగా తయారైందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు బండి సంజయ్ కి జాతీయ ప్రధాన కార్యవర్గ పోస్టు కట్టబెట్టింది అధిష్టానం. హుటాహుటిన బీజేపీ పెద్దలకంతా కూడా మళ్లీ పిలుపు వచ్చింది. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డికే అరుణ, ఈటెల్తో సహా అంతా ఢిల్లీకి వెళ్లారు. ఇక బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తా అని అధిష్టానం అన్నా, వద్దనుకొని కేవలం ఓ కార్యకర్తగానే ఉంటా అని బండి సంజయ్ అన్నా, కానీ దానికి విభిన్నంగా జాతీయ ప్రధాన కార్యవర్గ పోస్ట్ ను కట్టబెట్టింది. ఇక దీంతో బండికి పదవి ఇవ్వడం వెనుక ఈటలకు చెక్ పెట్టే ఆలోచనలో అధిష్టానం ఉంది అనే మాట గట్టిగా వినిపిస్తుంది ఇప్పుడు.